Hi everyone, welcome to my YouTube channel. Ee roju manam fish fry and pappu charu 15 minutes lo finish chesedam. And ee fast cooking kosam nenu instant pot use chestunanu. And instant pot lo pot in pot method ani multiple things okesari cook ayipoyetattu plan chestunanu. I think evarko okaliki idi use avachu. నాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు, ఆఫీస్లో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నప్పుడు, అసలు టైం లేనప్పుడు ఇలా నేను ఫినిష్ చేసేస్తూ ఉంటాను. సో ఐ థింక్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్. మీరు చూడండి నేను ఎలా చేస్తున్నాను. సో ఫస్ట్ ఇన్స్టెంట్ పాట్, ఇది నా దగ్గర ఉన్న ఇన్స్టెంట్ పాట్, 8 క్వార్ట్స్. సో దీంట్లో కింద ఒక స్టాండ్ పెట్టి, అండ్ నేను యూస్ చేసే పాట్ ఇన్ పాట్స్ ఏంటంటే ఇవి ఇవి రెండు. ఒక దాంట్లో ఏమో రైస్ వేస్తాను, ఒక దాంట్లో ఏమో పప్పు వేస్తాను. సో ఇలా రైస్ వేస్తున్నా కింద దాంట్లో, వాష్ చేసేసి రైస్ పెట్టేసి అండ్ పై దాంట్లో పప్పు వేస్తున్నా. పప్పు కూడా వాష్ చేసేసి ములిగేంత వరకు వేసి ఆ లిడ్ క్లోజ్ చేసేసి, సో ఈ సెటప్ మొత్తం మనం ఇన్స్టెంట్ పాట్లో కింద కొంచెం వాటర్ వేసేసి పెట్టేస్తాం అండ్ లిడ్ క్లోజ్ చేసేస్తాం. అండ్ సెట్టింగ్స్ వరకు వస్తే ప్రెషర్ 15 మినిట్స్కి పెడతాను నేను. సో అప్ కావాలంటే అప్ చేసుకోవచ్చు, డౌన్ కావాలంటే డౌన్ చేసుకోవచ్చు. సో 15 మినిట్స్ నాకు సరిపోతుంది. సో ఆన్ అయింది ఇక్కడ. అండ్ ఇన్ ప్యారలల్ మనము ఫిష్ ఫ్రై చేసేసుకుందాం. నో ఫిష్ ఫ్రైకి ఏంటంటే నేను పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి ఈ 5 వేసి మ్యారినేట్ చేశాను నైట్. అది నేను నెక్స్ట్ డే వేసుకుంటాను. సో కొంచెం ఆయిల్ వేసేసి ఆ ఫిష్ ఫ్రై అంతా ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను. అండ్ మీకు నైట్ టైం లేకపోతే అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ అన్నా ఈ 5 వేసి మ్యారినేట్ చేసి పక్కకి పెట్టండి. సో ఫిష్ ఫ్రై ఒక 5 నిమిషాలు అయిన తర్వాత జస్ట్ టర్న్ చేసుకుంటున్నా. సో ఫిష్ యూజువల్లీ తొందరగానే ఉడికిపోతుంది. నేను కొన్న ఫిష్ ఏంటంటే పాంప్లెట్. సో అన్నీ అలా తిప్పేసుకుంటున్నాను. అండ్ ఈ టైప్ వచ్చేసి పప్పుచారు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. సో అవే కావాల్సిన సామాన్లు. సో టొమాటోస్ కట్ అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని మస్టర్డ్ సీడ్స్, జీరా, మినప్పప్పు అండ్ లాస్ట్లీ కొంచెం పసుపు వేస్తున్నాను. అండ్ వేసేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తాను. సో ఇంగువ జస్ట్ ఒక చిటికెడు వేసేసిన తర్వాత మిర్చి, ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసి కలిపేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇటుపక్క వచ్చేసి జస్ట్ ఫిష్ ఫ్రై ఇంకొకసారి తిప్పుకుంటున్నా ఫైనల్గా. అంతా తిప్పేసుకున్న తర్వాత లాస్ట్లీ కొంచెం కొత్తిమీర చల్లుకొని పైన కొంచెం నిమ్మకాయ పిండుకుంటాను. ఆ ట్యాంగినెస్ కోసం చాలా బాగుంటుంది. సో ఫిష్ ఫ్రై రెడీ. అండ్ మూవింగ్ ఆన్ టు పప్పుచారు. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత కొంచెం టొమాటోస్, ఒక టొమాటో వేసి మొత్తం కలిపేసిన తర్వాత టొమాటోస్ మూసి అవుతున్న స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇన్స్టెంట్ పాట్ ఇంకా 3 మినిట్స్ అంటుంది. యా 3 మినిట్స్ తర్వాత ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ నేను యాక్చువల్లీ మాన్యువల్గా ప్రెషర్ తీస్తున్నాను. ఒకవేళ మీకు టైం ఉంటే అది ప్రెషర్ బై డిఫాల్ట్ అవ్వనివ్వచ్చు. అండ్ చూస్తే పప్పు ఇంకా రైస్ బాగా ఉడికిపోయాయి అండ్ చాలా పొడి పొడిగా అయింది. ఈ పప్పు ఏమో నేను ఈ కడాయిలో వేసేస్తున్నాను, కలిపేసుకుంటున్నాను. అండ్ ఈ స్టేజ్లో ఉప్పేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఉప్పేసుకోలేదు. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత లాస్ట్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో అన్నం, ఫిష్ ఫ్రై అండ్ పప్పుచారు ఫైనలీ డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కన్క్లూడ్స్ ఫిష్ ఫ్రై ఇంకా పప్పుచారు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. 15 మినిట్స్లో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అండ్ చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ మెథడ్ ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్ పాట్లో చాలా డిఫరెంట్ థింగ్స్ ఫటాఫట కుక్ చేసుకోవచ్చు. దెన్ ఫ్యూచర్ వీడియోస్లో 2 ఐటమ్స్ కాదు 3 ఐటమ్స్ ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.